రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నానాడే నవ సమాజం ఏర్పడి ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని భారత సమాజ్ డెవలప్ పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు చింతాడ సూర్యం పేర్కొన్నారు. రామా టాకీస్ వద్ద గల అంబేద్కర్ భవన్లో పార్టీ ప్రథమ ఆవిర్భావ సభ జరిగింది. ఈ సందర్భంగా సూర్యం మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో తమ పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. భారత సమాజ పార్టీలో క్రియాశీలక కార్యకర్తలుగా నాయకులుగా మేధావులుగా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులుగా ప్రజలకే అవకాశం ఇస్తామని చెప్పారు. సంపూర్ణమైన ఉచిత విద్య సంపూర్ణ మద్యపాన నిషేధం ఉచిత ఆరోగ్య పథకం ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వైట్ రేషన్ కార్డు మీద 3 నెలలకి ఒక గ్యాస్ ఉచితం నిత్యావసర సరుకులు ధరలు దశలు వారీగా తగ్గించుట ఉచిత గృహము ఇంటికి ఒక ఉద్యోగం వంటి అనేక సంక్షేమ పథకాలు అందించడమే తమ పార్టీ లక్ష్యంగా చెప్పుకొచ్చారు. ముందుగా పాత్రికేయ మిత్రులకందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు చింతాడ సూర్యము. భారత సమాజ డెవలప్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిని. భారత సమాజ డెవలప్ పార్టీ ఇది సెంట్రల్ పార్టీ అని ప్రజలందరకు అధికారులకు ప్రతి ఒక్కరికి కూడా ఈ మూలంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. భారత సమాజ డెవలప్ పార్టీ ప్రజల సమస్యల కోసం ప్రజల భావితరములో ఎటువంటి బాధలు పడకుండా సమాజం మార్పు సమాజము కోసం ఉద్భవించినటువంటి పార్టీ భారత సమాజ డెవలప్ పార్టీ. అటువంటి భారత సమాజ డెవలప్ పార్టీ ఈ దేశంలోనే ఈ 29 రాష్ట్రాల్లో కూడా ముందుకెళ్లాలనేటువంటి ఆలోచనతో విశాఖ నగరంలో ఆంధ్ర రాష్ట్రంలో ఒక గల్లీలో వెలసినటువంటి పార్టీ భారత సమాజ డెవలప్ పార్టీ. ఈ భారత సమాజ డెవలప్ పార్టీ జాతీయ లెవెల్లో ముందుకు తీసుకెళ్లాలని చెప్పే ఆలోచనతో ప్రజల యొక్క కష్టాలు ప్రజల బాధలను చూచి చలించిపోయి ఈ భారత సమాజ డెవలప్ పార్టీని నిర్మించడం అనేది జరిగిందని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అందుమూలంగా గత సంవత్సరం మే 30వ తారీఖు నాడు 2022వ సంవత్సరం ప్రారంభించబడినటువంటి పార్టీ ఈరోజు సుమారు 1 సంవత్సర కాలము జరుగుతున్న తరములో ప్రథమ ఆవిర్భావ సభను జరిపించడం అనేది జరుగుతుంది. ఈరోజు మా ప్రధాన కార్యాలయమైనటువంటి పోర్ట్ హాస్పిటల్ జంక్షన్ నుండి మరి కేఎర్ఎం కాలనీ జంక్షన్ నుండి సత్యము జంక్షన్ నుండి అంబేద్కర్ భవన్ వరకు ర్యాలీలో పాల్గొని ఇక్కడ ఆవిష్కరణ సభను విజయవంతము చేయమని ప్రజలందరిని ముమ్మరంగా కోరి వారందరూ వచ్చినారు గనక వారందరికీ ఇందు మూలంగా ఈ సందర్భముగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.